విపరీతంగా ఎండ పెరిగిపోతున్న రోజులివి. ఆరోగ్యాన్ని ఇవి చావు దెబ్బతీస్తున్నాయి. ఈ సమయంలో అలనాటి అద్భుత ఆహారం చద్దన్నం జనమిప్పుడు ఎగబడి తింటున్నారు. చద్దన్నమిప్పుడు ట్రెండ్ గా మారింది. స్విగ్గీ జొమాటో వాళ్లు చద్దన్నాన్ని ఇప్పుడు అమ్ముతున్నారు. అసలు సంగతికొస్తే ఇంట్లో రాత్రి భోజనానికి వండిన అన్నాన్ని తినగా ఇంకా మిగిలిపోయి ఉంటుంది. ఆ మిగిలిన అన్నమే తెల్లవారితే చద్దిగా మారుతుంది. దాన్నే చద్దన్నమని పిలుస్తారు. అయితే పట్టణాల్లో నివాసముండేవారు ఫ్యాషన్లకు అలవాటు పడి చద్దన్నాన్ని తినటమే మానేశారు. అయితే నేటికీ చద్దన్నాన్ని తినేందుకు ఇష్టపడుతూనే ఉన్నారు. చద్దన్నం తినడం అంత మంచిది కాదని, దాన్ని తినడం తమ వల్ల కాదంటూ అయిష్టత వ్యక్తం చేసేవారు లేకపోలేదు. వేసవిలో చద్దన్నం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలంలో ప్రతిరోజు ఉదయాన్నే చద్దన్నం తింటే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అసలు చద్దన్నం తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే వదిలిపెట్టరు. ఎందుకంటే అందులో ఉండే ఎన్నో పోషకాలు మనిషి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయట. ఈ విషయాన్ని ఇటీవల అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది. 100 గ్రాముల రాత్రి అన్నంలో 3.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే అది తెల్లారేసరికి చద్దన్నంగా మారితే 73.91 మిల్లీగ్రాములకు పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. B6, B12 తదితర విటమిన్లు సైతం ఇదే తరహాలో రెట్టింపుగా మారిపోతాయని నిర్ధారించారు. అన్నం పులిస్తే అందులో ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి రెట్టింపవుతుందట. ఎదిగే పిల్లలకు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తెల్లవారిన తర్వాత చద్దన్నంగా అందిస్తే మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. శరీరంలోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోయి పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. పీచుదనం కారణంగా మలబద్ధకం లేకుండా, నీరసం లేకుండా ఉంటుంది. శరీరానికి అవసరమైన బ్యాక్టీరియా లభించడంతో పాటు బీపీ, ఆందోళన తగ్గుతాయి. రాత్రి మిగిలిపోయిన అన్నంలో పాలు పోసి తోడేసుకుని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. చద్దన్నాన్ని ఉదయాన్నే తినేయాలి, ఎక్కువ సమయం ఉంచకూడదు. అలా చేస్తే లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఉల్లిపాయలు, క్యారెట్, టొమాటో వంటి ముక్కలు తరిగి తాలింపు వేసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటారు. పాలు పోసుకుని తోడేసుకుని తింటే సన్నగా ఉన్నవారు లావవుతారు. ఆరోగ్యానికి ఇంతగా మేలు చేకూర్చే చద్దన్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఉదయాన్నే ఈ అన్నంలో మరికొంత పెరుగు వేసుకుని మిరపకాయ, ఉల్లిపాయతో నంచుకుని తింటే టేస్టీగా ఉంటుంది. చద్దన్నం తింటే తక్షణ శక్తి వస్తుంది. దీన్ని తినడం వల్ల డిహైడ్రేషన్, అలసట, బలహీనతలు దూరం చేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ ని సమతుల్యం చేస్తుంది.